సిరి వెన్నెల ఇక కుదరదు, సీతారామ శాస్త్రి గారు ఇక లేరు. తెలుగు సినిమా సాహిత్యంపై సిరి వెన్నెలను కురిపించిన కలం అమావాస్య అయింది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న ఆ సాహితీకారుడు కాలం కత్తికి తరవంచక తప్పలేదు. తెలుగు సినిమా సాహిత్యానికి ఓ ఆత్రేయ, ఓ ఆరుద్ర, ఓ వేటూరి అని చెప్పుకున్న వాళ్ళు ఇక ఓ సిరివెన్నెల అని చెప్పుకోవాల్సి రావడం దురదృష్టం. మరణం ఎవరికైనా అనివార్యమే, కానీ కొన్ని మరణాలు లక్షల హృదయాల్ని వేదనకు గురిచేస్తాయి. అలాంటి వేదనను అభిమానులకు మిగిల్చి ఆ సాహితీ సిరివెన్నెల ఈ గాలి, ఈ నేల, ఈ ఊరి వదిలి దివికేగింది. తెలుగు సినిమా ఒక్కో దిగ్గజాన్ని కోల్పోతోంది. బాలసుబ్రహ్మణ్యం పోయి 7 కాకుండానే ఇప్పుడు సిరివెన్నెల. తన పాటలకు గాత్రంతో ప్రాణం పోసిన గలం చెంతకే కలం కూడా వెళ్ళిపోయింది. తెలుగు సినిమా సాహిత్యంలో సిరివెన్నెలది ప్రత్యేక ప్రస్థానం. సినిమా పాటతో లక్షలాది మస్తిష్కాల్ని వెలిగించిన కలం ఆయనది. ద్వంద్వార్థాల పదాల్ని దరిచేరనీయక సినీ సమాజ హితంగా సాగిన కలం ఆయనది. అలాంటి కలం శాశ్వతంగా ఆగిపోయిందనే మాట హృదయాల్ని మెలిపెడుతూ కన్ను కొలను కట్టలు తెంచుకొని కన్నీటి ప్రవాహమైన క్షణం ఇది. చేబ్రోలు సీతారామ శాస్త్రి తెలుగు సినీ సాహిత్యంలో సిరివెన్నెలై ఉదయించాడు. విధాత తలపున ప్రభవించిన ఆ అక్షరం అనలమైన భావాల వేదికగా తెలుగు సినిమా సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. అద్వైతం నుంచి రొమాన్స్ వరకు, మేల్కొలుపు నుంచి హెచ్చరికల వరకు ఆ అక్షరాలు పలకనే భావం లేదు, చెప్పని సందేశం లేదు. నిద్రపోతున్న సమాజాన్ని నిగ్గదీసి అడిగాయి. సురాజ్యం కాలేని స్వరాజ్య కాంక్షను హేళన చేశాయి. సంతోషమే సగం బలం అని పాటల పల్లకిపై రారాజులా ఊరేగిన అక్షరాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అడవిగాచిన వెన్నెల అన్న సామెతని వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా అంటూ మార్చిన చమత్కారం ఆయన సొంతం. అదే సీతారామ శాస్త్రి ప్రత్యేకత. మనకు తెలిసిందే అయినా మన ఊహలకు తనదైన శైలిలో అక్షర రూపమిచ్చి అబ్బురపరుస్తాడు. వాడుక మాటల నుంచి ఛందస్సు గీతాల వరకు సింపుల్గా మార్చడం సీతారామ శాస్త్రి స్టైల్. కె విశ్వనాథ్ గారి వల్ల వెలుగులోకి వచ్చిన సీతారామ శాస్త్రి సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు హిట్ అయ్యాయి కాబట్టి ఈజీగా సినీ రంగంలో స్థిరపడ్డారు అనుకుంటారు. కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలని ఆయన ఉపయోగించుకోలేకపోయారు. ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికిరాడనే పేరు వచ్చింది. సరిగ్గా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెల టాలెంట్ను పసిగట్టాడు. ఆయనలోని గొప్ప సాహిత్యాన్ని తెలుగు వారికి అందించే పని పట్టాడు. సీతారామ శాస్త్రిలో కమర్షియల్గా రాస్తూనే కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు వంశీ. దాంతో ఆయనకు కమర్షియల్ బాణి అలవాటు చేశారు. అలా వచ్చిందే లేడీ స్టైలర్. ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందికి ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నారు. అదే టీవీని సెట్టింగ్స్. సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారు ఆయన. అలా సీతారామ శాస్త్రి హిట్ అయ్యారు. కాస్త ఆలస్యమైనా శాస్త్రి గారి కలం వెండి తెరపై విహరించింది. సందర్భానికి తగ్గట్టుగా పాటలు రాయాలి, ఆ సందర్భం ఏదైనా సాహిత్యం విరబూయాలి అనుకునే నైజం ఆయనది. అందుకే నమ్మకు నమ్మకు ఈవే ఇవి అంటూ హెచ్చరికలు చేశారు. జాము రాత్రి జాబిలమ్మల జోలపాడాడు. ఆకాశంలో ఆశల హరిణిల్లు, ఆనందాలే పూసిన కొదరిల్లు అంటూ సుందర స్వప్నలోకాల్ని కలగనమన్నాడు. తెల్లారింది లెగండు అంటూ ఆయన కలమే కాదు, గలాన్ని వినిపించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. కళ్ళు సినిమా కోసం సీతారామ శాస్త్రి
తొలిసారిగా పాడిన ఆ పాట గొంతులు తిరిగిన గాయకుడు పాడినట్టే ఉంటుంది. సిరివెన్నెల కళానికి బలమెక్కువ, అది అగ్నిధారలు కురిపిస్తుంది, అమృత వాక్కులు అందిస్తుంది, సమాజాన్ని జాగృతం చేస్తుంది, నిస్సహాయతలో దారి చూపుతుంది. మంగళసూత్రం అంగడి సరుక అని అత్యాస కలిగిన ఆడవారిని ఎలా ఉద్బోధిస్తాడో, మగాడి స్పర్శతోనే శీలం పోతుందంటే ఇల్లాలు కూడా పతివ్రత కాదు కదా అంటూ తనదైన శైలిలో సమాజాన్ని ప్రశ్నిస్తాడు. ఇలాంటి ప్రత్యేకతలు ఆ పాళీలో ఎన్నో ఉన్నాయి. అందుకే సీతారామ శాస్త్రి అంటే సినీ వినీ ఆకాశంలో కృష్ణపక్షం లేని సిరివెన్నెల. మనిషి మనసులోని భావాలు ఆలోచనలు బట్టే చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి. ఈ సత్యాన్ని తెలిపేలా సీతారామ శాస్త్రి ఎంతవరకు, ఎందుకొరకు, ఇంత పరువు అని అడప్పు అంటూ జీవన గమనాన్ని ప్రేమించమంటాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అంటూ నిరంతర ప్రయత్నంతో నిరాశకే నిరాశ పుట్టించి గెలుపు తలుపులు తెరుచుకునే విధంగా చేయొచ్చని ప్రోత్సాహం అందిస్తాడు సిరివెన్నెల. సీతారామ శాస్త్రి జగమంతా తన కుటుంబం అన్న తాత్వికుడు, ఆకాశంలో ఆశల హరివిల్లు చూపిన స్వాత్మికుడు, సిగ్గులేని జనాన్ని నిగ్గదీసినవాడు, బోసినోటి తాత కీర్తిని భగవద్గీతగా వినిపించినవాడు, పూల బాలల కేల మూనాళ్ల ఆయు అని శివుడితోనే నిష్ఠురమాడిన ప్రకృతి ప్రేమికుడు, చంద్రుల్లో ఉండే కుందేటిని నేలకి దింపిన భావుకుడు, అలాగే సముద్రాన్ని కన్నెపిల్ల కన్నుల్లో కన్నీటి అలుగా మార్చిన నేనని నీవని వేరుగా లేమని అంటే యువ హృదయాల్ని ఊయలలోపిన అది సిరివెన్నెలకే చెల్లింది. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకు బంధు అంది మనీ మనీ అనడం ఎంత అవగాహనతో కూడిన ప్రయోగం. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచ్లరు అంటూ ఫన్నీగానే చెప్పినా పర్ఫెక్ట్గా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు చదువుకున్న పరమార్థం మార్కులు ర్యాంకులు కాదని చెబుతూ మోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ అనడం శాస్త్రి గారి కళానికే చెల్లింది. సాహిత్యం విలువ తెలిసిన చోట సీతారామ శాస్త్రి కలం పరుగులు పెడుతుంది. తనకే సొంతమైన అనేక భావాలను రెండు తెర వేదికగా విరచిల్లుతుంది. అలాంటి చోటు తనకి కె విశ్వనాథ్ చెంత కాస్త ఎక్కువగా దొరికింది. కె విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం, సీతారామ శాస్త్రి చేసిన సాహితీ సేద్యం తెలుగు సినిమాకు మాత్రమే దొరికిన ఓ వరం. పాట నాకు ఇష్టమై రాసుకుంటాను, నిర్మాత దర్శకులకు నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు, వాళ్లకు నచ్చినట్లు రాయడం అంటే నేను రాజీ పడ్డానని కాదు, నాకు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే పాట బయటకు వస్తుంది అనేవారు సీతారామ శాస్త్రి. అంతేకాదు రవలించే రాగాలకు కమనీయపు రూపమిచ్చి, సంగీతపు సంద్రానికి ఉప్పెనలా పొంగునిచ్చి, చిన్ని పువేకులాంటి పాటకు చిరు చినుకులా ప్రాణమిచ్చి, అలసిపోని అలలాగా కరిగిపోని కలలాగా నిలిచి ఎన్నో హృదయాల్ని గెలిచిన కలం సీతారామ శాస్త్రిది. అందుకే ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు పద్మశ్రీకే సిరివెన్నెల వచ్చిందన్నాం మనమంతా. మళ్ళీ కొత్త పాటలేం రాకపోయినా పాట అనే పదం ఉన్నంత వరకు సీతారామ శాస్త్రి పంచిన పాటల పదాలు శాశ్వతంగా నిలిచే ఉంటాయి. This is Daystar Gopal. Please like, share and subscribe to. Top Telugu TV.